హాయ్ గౌతమి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫార్మల్ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్, సో మచ్ నిఖిల్. ఐ ఫీల్ సో ఆనర్ టు బి హియర్. సో సే హాయ్ టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్, ఎవ్రీబడి. కింద అందరు కమెంట్స్ లో గౌతమి తీసుకోండి, గౌతమి తీసుకోండి అని అడుగుతున్నారు. సో హియర్ ఇస్ గౌతమి. సో అవును, మీకు ఈరోజు ఛాలెంజ్ ఏంటో అసలు చెప్పనే లేదు మన ఆడియన్స్ కి. మా మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు దోశ తింటున్నప్పుడే అనుకున్నా దోశతో ఛాలెంజ్ చేయకూడదు అని చెప్పి. సో దోశ ఎక్స్పర్ట్ ఎవరు, అసలు దోశలు ఎవరు బాగా వేస్తారు అని చెప్పి ఆలోచిస్తే నాకు జాన్వి దోశలు వేస్తుంది. కానీ ఒకసారి నేను గౌతమి ఇంటికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు చక్కటక్కటక్క దోశలు వేస్తుంది. సో ఇదేదో బాగుంది, గౌతమి చేతి దోశలు వేద్దామని చెప్పి గౌతమి తీసుకొచ్చాను. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది, క్రేజీగా కూడా ఉండబోతుంది. ఇంకా అస్సలు లేట్ చేయొద్దు. సో లెట్స్ డూ దిస్ ఇన్ కమాన్ గో. ఫస్ట్ ఆయిల్ వేయరా దోశ మీద గౌతమి? సమ్టైమ్స్ ఐ పుట్, సమ్టైమ్స్ ఐ డోంట్. ఓకే, నువ్వు తినచ్చు కదా నిఖిల్. నేనేం తిన్ను, అది ఫాస్ట్గా ఈ లోపల నువ్వు తినాలి. 2 మినిట్స్ అప్పుడే అయిపోయిందా? ఆ దోశను చూసారా? ఆ దోశను చూస్తే బయట ఎప్పుడు తిండు. వావ్, తినవుదా? ఇప్పుడే తినాలి. నువ్వే తింటే నువ్వే తినాలి. ట్రయల్ ట్రయల్ నెక్స్ట్ టైం వేస్తాను. చోక, సరే నేను వేసిన దోశలు నువ్వు తిన. అయితే బాగానే వేస్తాను నీకన్నా. చూసాం అబ్బా, అది రిపేర్ దోశ. కౌతమి, రోజు నువ్వు ఇంట్లో వంట చేస్తావా? జస్ట్ ఆస్కింగ్. చేస్తారా? నీకు వంట వచ్చా? కొంచెం. ఓకే, ప్రేమర్ కూడా అట్లానే దోశలేదు. కమాన్, సెకండ్ దోశ అయిపోయింది. సెకండ్ దోశ అక్కడ వేసి నువ్వు థర్డ్ దోశ వేయాలి. ఏం పేరు పెడదాం? మాడిపోయిన దోశ అని పెడదామా? కాస్కో దోశ, కాస్కో స్పెషల్ దోశ. గౌతమి అక్క, మీకు క్వశ్చన్ తెలిస్తే చాలా మంది గౌతమి అక్క, గౌతమి అక్క అని పిలుస్తుంటారు. ఏంటో ఆఫీస్ లో కూడా అక్క 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 అని గౌతమి చూస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. అంటే భయపడుతూ పిలుస్తారా, లేదో గౌతమి అక్క రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తారా? నాకు అర్థం కాదు. సరే, థర్డ్ దోస ఇస్ ఆల్సో. గౌతమి ఎట్లా వేస్తాను ఇప్పుడు దోశలు? నాకు తెలియదు. అంటే గౌతమి ఫస్ట్ ఆడిందని కారణం ఏంటంటే బేసిక్ గా నాకు ఆపరేట్ చేయడం రాదు. చూసి ఏం చేస్తుందా అని చెప్పి అవసరం లేదు. నేను మాడిపోయిన దోశ నాకు ఇస్తుంది తినమని చెప్పేసి. యాక్చువల్లీ బాగుంది దోశ. సో బేసిక్గా చాలా మంది దోశకు కనెక్ట్ అవుతారు, ఎందుకంటే మార్నింగ్ ఇట్లో వేసుకుంటారు. అంటే దోశ ఇస్ అన్ ఎమోషన్, చాలా మంది దోశ తింటారు మార్నింగ్. బట్ దోశ ఇస్ ఆల్సో అన్ ఎమోషన్, ఎక్కువ చేయక కాదా? దోశ ఫ్యాన్స్ కింద లైక్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి. అమ్మ కంప్లీట్, షీ కంప్లీట్ ది సెకండ్ దోశ ఆల్సో, అండ్ టైమ్ ఇస్ ఆల్సో ఆల్మోస్ట్ డన్. సో గౌతమి సక్సెస్ఫుల్గా 3 దోశాస్ వేసింది. టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి కదా? నైస్ ఓన్లీ, ఓకే ఎక్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ వన్. సరే, ఇప్పుడు నాకేందో మా మమ్మీ రోజు దోశలు వేస్తుంది, నేను చూసాను. బట్ నేను హోమ్ సైన్స్ 2 సంవత్సరాలు చదివా. కిచెన్ లో ఎంటర్ అయ్యాను. ఇంకా లేట్ చేయొద్దు, నా టెన్షన్ అయింది ఇవన్నీ చూస్తుంటే. దోశ దోశ నన్ను చూసి నువ్వు నేర్చుకో దోశ వేయాలి, అర్థమవుతుందా? ఫస్ట్ ఇది వేసి దాని తర్వాత అది ఇంటికి సెపరేట్ సెపరేట్ వచ్చింది. చుట్టూ ఆయిల్ వేస్తే ఇంకా బాగా వస్తుంది కదా. ఇప్పుడు ఈ దోశ నేను తినాలా? నువ్వు కొంచెం తిను. ఓకే,
టాయిలెట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా నేను తినాలా? నీకు ఇంకా 1 మినిటే ఉంది. అమ్మా అయిపోయింది లాస్ట్, అయిపోయింది టైం అయిపోయింది. సో డ్రాస్టికలీ ఐ ఫెయిల్డ్ అనమాట గౌతమి వందే సాధన్. నేను ఎందుకు గౌతమికి ఇచ్చాను, స్క్రిప్ట్ చేసి నేను గెలిచాను. కంగ్రాచులేషన్. గిఫ్ట్ ఎక్కడ? గిఫ్ట్ నీ గిఫ్ట్ ఏంటి? గెస్ట్ గిఫ్ట్ గౌతమి గిఫ్ట్ ఎందుకు? చెప్తావు కదా లక్ష తొమ్మ చెప్తా వీడియో స్టార్టింగ్ అప్పుడు. ఇప్పుడు ఎందుకు? Guys, whoever is coming next, please make sure you have an agreement signed that he is giving you something. The audience gave this stuff. You will end up giving it.